ఇల్లు థీమ్ లో ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుకు రాబోతున్న జంట సందీప్ అండ్ జ్యోతి, లెట్స్ వెల్కమ్. పిలిచింది కళ్ళ విందుగ కనరండి, కోడి పందెం కాదండి, జోడు బంధం చూడండి. మదర్ గారిని స్టేజ్ పై చూసే అవకాశం మనకి దొరికింది. అండ్ ఆఫ్ కోర్స్ మాస్టర్ రావడం మాకు సర్ప్రైజ్. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం, ఇప్పుడు నేను అలా పెట్టుకుంటాను. నాకు వాళ్ళందరూ ఉండబట్టే ఈ రోజు నేను ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాను. అండ్ అలాగే చిన్నప్పటి నుంచి అంతే బాధ్యతగా మా మాస్టర్ నాకు విద్య నేర్పించి ఒక ప్రయోజకుడిని చేశారు. సో మా గురువు గారు అంటే నాకు చాలా ఇష్టం, స్వర్ణ మాస్టర్. అండ్ మా అత్తమ్మ, నమస్తే అమ్మా. అండ్ మా మామయ్య గారు. మామయ్య గూగుల్ పే చేసేది మీకే కదా. అండ్ సీను, సీను ఆఫ్ కోర్స్, ఎందుకంటే నా బ్రదర్. అవును. అండ్ వాడే ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. ఐ యామ్ లేఖన్. హాయ్ లేఖన్. హాయ్. మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇద్దరు కాదు, ఎవరంటే ఒకళ్ళు ఎక్కువ ఇష్టం, ఎవరు కొంచెం ఎక్కువ? మమ్మీ. మమ్మీ అమ్మాస్ బాయ్. ఇంట్లో మమ్మీ ఎక్కువ గొడవ చేస్తుందా, డాడీ ఎక్కువ గొడవలు చేస్తారా? డాడీ. ఒరే ఒరే మాస్టర్, సందీప్ ని ఈ రోజు ఈ లెవెల్ లో చూడడం అండ్ ఆల్సో సందీప్ అండ్ జ్యోతి టుగెదర్ యాజ్ అ కపుల్ ని ఇలా చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి మూమెంట్ నాతో షేర్ చేసుకుంటాడు సందీప్. చిన్నప్పటి నుంచి ఒక డెడికేషన్, నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా యాటిట్యూడ్ బాగుండాలి నాన్న, ఎదిగినా కూడా ఒదిగి ఉండడం నేర్చుకోండి అని. సో అందుకేనేమో అనుకుంటా అందరికి వీడు ఫేవరెట్ గా ఉంటాడు. అమ్మగారు బాగున్నారా? మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కి స్టేజ్ పైకి రావడం ఎలా అనిపిస్తుంది? బాగున్నానమ్మా, ఐఎమ్ సో హ్యాపీ. సార్ మీరు చెప్పండి, ఫస్ట్ టైం జ్యోతి ఇలా సందీప్ అనే ఒక కొరియోగ్రాఫర్ ని మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి, అసలు మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ అల్లుడు గారు చూడలేదు నేను ఫస్ట్, తర్వాత అమ్మాయి చూపెట్టింది నాకు బిడ్డ, నీ ఇష్టమ్మ ప్రొసీడర్ అని చెప్పిన మీ అల్లుడు గారిలో మీకు బాగా నచ్చేది? బాగా నచ్చేది ఏంటంటే మమ్మల్ని బాగా చూసుకుంటాడు. మా అబ్బాయి ఉంటే అలా చూసుకుంటారా లేదో, కానీ బాగా చూసుకుంటారు. ఫెంటాస్టిక్, సో వెరీ హ్యాపీ. మరి అఫ్ కోర్స్ మీకు ఒక గేమ్ ఉంది, అండ్ ఆ గేమ్ సెటప్ వచ్చాక దాని తర్వాత మనము మన జడ్జెస్ తో మాట్లాడదాం. టాస్క్ ప్లీజ్. సందీప్, జ్యోతి అండ్ సందీప్ వాళ్ళ మదర్ రెడీగా ఉన్నారు, అండ్ కొన్ని కామన్ క్వశ్చన్స్ వీళ్ళ లైఫ్ కి సంబంధించి, సందీప్ కి సంబంధించి మేము అడగబోతున్నాం అన్నమాట. రొటీన్ క్వశ్చన్ కెన్ బి లైక్, ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ, మీ ఆవిడికి కోపం ఎక్కువ లేదా మీ మదర్కి ఎక్కువ అని. వాళ్ళ దగ్గర ప్లక్కార్డ్స్ ఉన్నాయి, ఆ ప్లక్కార్డ్స్ లో నేను అనంటే నాకు కోపం ఎక్కువ, ఆఫ్ కోర్స్ జ్యోతి అనంటే జ్యోతికి ఎక్కువ, అండ్ అలాగే జ్యోతి దగ్గర కూడా నేను నేను అనుంది, అత్తయ్య అనుంది, రెండు సైడ్స్. సో వాళ్ళు మేము క్వశ్చన్ అడిగిన వెంటనే వాళ్ళ బోర్డ్ ఒకసారి చూపించేసి ఆన్సర్ చెప్పేసి ఉంచుతారు. సో ఒకవేళ ఆన్సర్ జ్యోతి అయితే నువ్వు వెళ్ళి జ్యోతి వైపు వెళ్ళి నిల్చోవాలి, లేదు మీ మదర్ అయితే మదర్ వైపు వెళ్ళి నిల్చోవాలి. ఒకవేళ ఆన్సర్ తప్పయింది అనుకో, జ్యోతి పక్కన ఒక కర్ర ఉంది, దాంతో ఆవిడ మిమ్మల్ని కొడుతుంది. అండ్ ఇటు పక్క మీ అమ్మగారి దగ్గర రకరకాల హెల్దీ జ్యూసెస్ ఉన్నాయన్నమాట, కాకరకాయ జ్యూస్, జింజర్ జ్యూస్, నిమ్మ జ్యూస్, అవన్నీ కూడా మీ మదర్ నీకు పనిష్మెంట్ గా ఇవ్వబోతుంది. మొత్తం పంచాయతీ పెట్టరుగా, అయిపోయి ఇంటికి వెళ్ళాక నేను. సో ఎస్, మేము మీకు అడగబోతున్న ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిలో బిర్యానీ ఎవరు బాగా కుక్ చేస్తారు? సో ఎస్, ఆన్సర్ చూసేసాము, ఇప్పుడు బోర్డు కిందకి దింపేసేయండి. సందీప్ గారు ఎవరు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చోవాలి. ఎవరు బిర్యానీ బాగా చేస్తారు? బిర్యానీ. జ్యోతి ఇస్ రైట్ ఆన్సర్. ఎక్సలెంట్ గా ఉంటుంది బిర్యానీ, వేరే లెవెల్. చంపేస్తా జ్యోతి. ఫెంటాస్టిక్, సో రైట్ ఆన్సర్ చెప్పినందుకు జ్యోతి మీ ఆయనకు ఒక ఉమ్మా ఇచ్చుకో. సందీప్ బ్యాక్ టు పొజిషన్. సెకండ్ క్వశ్చన్ ఇస్, వీళ్ళిద్దరిలో ఎవరు ముందు గొడవ స్టార్ట్ చేస్తారు? ఎవరు ఫస్ట్ గొడవ స్టార్ట్ చేస్తారు? ఎమ్మ వయ్యారి అది. సో బోర్డ్స్ కింద పెట్టేయండి, రావాలి సందీప్ గారు ముందు, నుయ్యి వెనక గొయ్యి. ఎవరు ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు, ఇంకొకరు గొడవ పడతారు నాతో. వాళ్ళకైతే క్లారిటీ ఉంది ఇద్దరికి. గొడవలు అయితే నాకు జ్యోతితోనే అవుతాయి. జ్యోతియా, ఐఎమ్ సో సారీ సందీప్, దట్స్ ద రైట్ ఆన్సర్. మీరు డిసైడ్ చేస్తారా రైట్ ఆన్సర్?
అంటే ఆవిడ జ్యోతి అని చెప్పారు, నేను అని చెప్పారు కదా, మళ్ళీ ఇది రైట్ ఆన్సర్. కాబట్టి సరే మమ్మీకి ఒక ఉమ్మ అండ్ గో బ్యాక్ టు యువర్ పొజిషన్. నేను పెట్టా, హా నేను పెట్టాలా? యా, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మీలో మీ ఇద్దరిలో సందీప్ అబద్ధం చెప్పి ఈజీగా తప్పించుకోగలుగుతాడు? ఓకే, బోట్స్ డౌన్. రావయ్య సందీప్ మంచి ఇరకాటంలో పెట్టారుగా. నాకు తెలిసి అబద్ధం చెప్పి ఈజీగా మమ్మీ దగ్గర అయితే చాలా సార్లు తప్పించుకున్నా. మమ్మీ చూపించిన బోర్డు ఏంటో చూపిస్తుంది. మమ్మీ ఏం బోర్డు చూపించావు చూపించు, జ్యోతి అని చూపించింది. అంటే జ్యోతి దగ్గర ఈజీగా తప్పించుకుంటావు అని చెప్పేసి చెప్పారు, కానీ ఆవిడ మాత్రం అత్తయ్య అనే చెప్పింది. నువ్వు రైట్, అమ్మ పరంగా నువ్వు రాంగ్, కాబట్టి ఇట్ ఇస్ పనిష్మెంట్. నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి మోకాల మీద నిల్చో సందీప్. ఇక్కడ ఉన్న రకరకాల అద్భుతమైన ఫ్రెష్ జ్యూసెస్ లో మీరు ఏ జ్యూస్ మీ అబ్బాయికి ఇస్తారు? నెక్స్ట్ మళ్ళా తను దొరకడు, అందుకని ఏది బాగా రావాలి అది ఇచ్చేసండి. కాకరకాయ ఇదిగోండి, గుడ్ ఫర్ హెల్త్. చాలు చాలు చాలు, బాగుందా నాయన? ఇంకోసారి తప్పనిసరి చెప్తావా? వాళ్ళ మామ తోటి అది తాకుతాడు కదా. నువ్వు మావులాడు కాదు రాజా. సో వీళ్ళిద్దరిలో ఎవరి టేస్ట్ ఫుడ్ అయినా డెకరేటివ్ ఐటమ్స్ అయినా ఎనీథింగ్ అంటే అభిరుచుల్లో ఎవరి టేస్ట్ నీకు చాలా బాగా నచ్చుతుంది, అంటే దే సెలెక్ట్ బెటర్ దే చూస్ బెటర్ అని అనిపించే వ్యక్తి ఎవరు? బోట్స్ డౌన్. సందీప్ రానాయనా, ఘోరమైన టాస్క్ నాకే పడింది అన్న. ఎక్కువ పర్సంటేజ్ అంటే నా ఏజ్ ప్రకారం చూస్తే మమ్మీతో ఎక్కువ ఉన్నా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటమ్మా మీరు చెప్పండి? జ్యోతియా, జ్యోతి అని చెప్పింది. ఆవిడేమో అత్తయ్య అని అనింది. సో పనిష్మెంట్ అయితే కంపల్సరీ. సందీప్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ చాలా ఘోరంగా ఉన్నాయన్న. అమ్మా నెక్స్ట్ ఏ జ్యూస్ ఇస్తారు మీ అబ్బాయికి? లెమన్ ఇవ్వండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సందీప్. సో మీ ఇద్దరిలో సందీప్ కి ఎక్కువ ఎవరు చాడీలు చెప్తారు? అంటే అమ్మ మీరు, ఓ ఓకే క్లారిటీ నానా, అది అందుకు. ఓకే పెట్టేసేయండి బోట్స్ కింద. సందీప్ రానాయనా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అత్త కోడలు గొడవ పెట్టడం చూస్తే గానీ ఇదేం పంచాయతీ, ఇదేం పంచాయతీ. చెప్పనా ఎవరు ఎక్కువ చాడీల మూతి? ఆ మూతి దగ్గరికి వెళ్ళి నించు. క్లారిటీ. ఆనందంగా లేదన్న, అస్సలు లేదు. మామూలు రచ్చ అవుతుంది అసలు. ఇంకా నిద్రపోనివ్వరు మీరు ఆవిడ్ని, ఆవిడ మిమ్మల్ని, ఆవిడ నన్ను నిద్రపోనివ్వదు, నేను నిద్రపోనిస్తా. ఎనీవేస్ ఫెంటాస్టిక్ అమ్మా, ఇప్పుడు ఈ గేమ్ ఇంతటితో పూర్తయిపోయింది, వాళ్ళు చూడడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ద ఫ్యామిలీ టు జాయిన్ అస్ బ్యాక్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ ఫ్యామిలీ? ఐ స్టార్ట్ విత్ స్నేహ గారు. నైస్ నైస్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. ఈ ప్రోగ్రామ్ వల్ల ఇట్ ఇస్ సో నైస్ టు మీట్ ద ఫ్యామిలీ యాజ్ వెల్. ఇట్స్ సచ్ అ ప్లెజర్ టు సీ దెమ్ అండ్ ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ద వే దే ప్లేడ్ ద గేమ్ ఆల్సో అండ్ ద వే దే కోఆర్డినేటెడ్ విత్ ద అతయ్య ఆల్సో వాజ్ రియలీ ఫన్. ఐ లవ్ ద గేమ్ పార్ట్. సందీప్ ఎక్కడ పడుకుంటావు ఈరోజు? సెల్లర్ సెల్లర్. బట్ ఐ లవ్ ద కోఆర్డినేషన్, యువర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా హెల్దీగా కనిపించింది నాకు. God bless you guys. Thanks for coming. Thank you. శివ బాలాజీ గారు, ముందుగా పెద్దలకి నమస్కారం. టాస్క్ గురించి చెప్పాలంటే ఈ అన్ని టాస్క్లు నాకు ఈ టాస్క్ బాగా ఎంటర్టైనింగ్ గా ఉండింది. ఇట్స్ నాట్ అబౌట్ కరెక్టా తప్పా అని కాదు, బట్ వీఆర్ హియర్ ఫర్ ఎంటర్టైనింగ్ కాబట్టి 100% ఎంటర్టైన్ అయ్యాను. ఫన్ అయితే లోడ్ అయింది ఫుల్. అండ్ ఇంకోటి మా స్వర్ణకి చెప్పాలంటే
ఆ ఏజ్ లో సందీప్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ ఏజ్ నుంచి అక్కకి నేను తెలుసు. సో ఇంటికి వచ్చేసి హాయ్ అని చెప్తే నేను వీడియో గేమ్ ఆడుతూ ఇలా చూసి హాయ్ అని చెప్పేసి నేను పాట ఆడుకునేవాడిని. సో అప్పుడు తెలుసు. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అక్కని బాగా పరిచయమయ్యారు. ప్రతి ఆర్టిస్ట్ కి ప్రతి డాన్సర్స్ కి మీరంటే ఇష్టం, మీరు వర్క్ చేసిన వాళ్ళు అది ఆల్రెడీ మీ నేమ్ ఉంది, మోర్ దెన్ ఇట్స్ లైక్ అ సన్ లాగా తను ఉంటాడు అనమాట. మాటలోనే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఇట్స్ రియలీ నైస్ మీ ఇద్దరు అంటే దేవుడు అలా క్రియేట్ చేసాడు అంతే. ఐఎమ్ సో లక్కీ అన్నయ్య. ది ఫ్యామిలీ ఇంట్రాక్షన్ అండ్ ది టాస్క్ రెండు బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. అండ్ అక్క మీరు రావడం హైలైట్ ఈ బ్యాచ్ లో. యాక్చువల్గా ఇండస్ట్రీ అందరూ నన్ను శివాన్ పిలుస్తారు. చెప్తాను డిఫరెన్స్ చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇంతప్పటి నుంచి బాలాజీ నేను సైకిల్ వేసుకొని సరదాగా ఒకే వీధిలో ఉండేవాళ్ళం. అలా వెళ్తే వాడిని ఎప్పుడు వెళ్ళి హాయ్ అన్నా అలా హాయ్ అనేసి అటుపాటు గేమ్లు అనుకుంటుండే. సో అది నాకు ఎప్పుడు కూడా అంటుంటా, చిన్నప్పుడు అసలు నువ్వు సినిమాకు నీకు అంటుతుంది లేదో తెలీదు, నువ్వు ఎలా ఆర్టిస్ట్ అయ్యావు అంటుంటాను నేను. సో రియల్గా నాకే షాక్. హీరో అయ్యి ఒకసారి మా శివబాలాజీ గారి సినిమాకి నేను వెళ్ళి పనిచేస్తుంటే అసలు నాకు అసలు అర్థం కాల, చేస్తున్న యాక్టింగ్ అంతా కూడా డాన్స్ ఈజ్ ఎలా నేర్చుకున్నావు, ఎప్పుడు వీడియో గేమ్స్ కదా ఆడుతుంటావు, నువ్వు వేరే ఎలా ఊహించుకున్నాను, ఎలా ఎలా వచ్చావు అని అడిగాను నేను. రియల్లీ వెరీ హ్యాపీ శివబాలాజీ. థ్యాంక్ యూ మా షోలో మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ విషింగ్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్ సందీప్ అండ్ జ్యోతి. ఆల్ ద బెస్ట్.